బజే బాయ్ వేగం ఈ సినిమాలో కార్తికేయ, హ్యాపీడెస్ టైసన్ లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. రొటీన్ స్టోరీ అయినప్పటికీ రేసీ స్క్రీన్ ప్లేతో ఎక్కడా బోర్ ఫీల్ రాకుండా చేశారు. ఫస్ట్ హాఫ్ లో ప్రీ ఇంటర్వెల్ సీన్ వరకు సినిమా డల్ గానే ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ నుండి సినిమా పికప్ అవుతుంది. సెకండ్ హాఫ్ లోని యాక్షన్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. యాక్షన్ సీన్స్ లో కార్తికేయ తన మేనరిజం తో మెప్పిస్తాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ట్విస్టులు అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో కొన్ని అనవసర సీన్స్ ఉన్నాయి, అవి తీసేస్తే ఇంకా బాగుండేది. కొన్ని సీన్స్ లో లాజిక్స్ మిస్ అయ్యాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ రొటీన్ గా అనిపిస్తాయి. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కొన్ని యాక్షన్ సీన్స్, కార్తికేయ యాక్టింగ్ అండ్ ట్విస్టులు ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రొటీన్ స్టోరీ, అనవసరమైన సీన్స్, మ్యూజిక్ ఈ సినిమాకి మైనస్ అయింది. ఓవరాల్ గా సినిమా ఎలాగుందో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఒక యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 2.5 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.